2019లో అత్యంత భారీ మెజారిటీతో గెలిచారు జగన్మోహన్ రెడ్డి. ఏకంగా 151 సీట్లు, 20 22 పార్లమెంట్ ఎంపీ సీట్లు కూడా ఆయన గెలుచుకోగలిగారు 23. అంటే దేశంలోనే బీజేపీ కాంగ్రెస్ తర్వాత అతిపెద్ద ఎంపీ సీట్ ఉన్నటువంటి పార్టీగా ఆయన ఎదగగలిగారు. నిజానికి బీజేపీ కాంగ్రెస్ నేషనల్ పార్టీలు, వాళ్ళు దేశవ్యాప్తంగా రాజకీయం చేస్తారు, దేశవ్యాప్తంగా పోటీ చేస్తారు. కానీ వైసీపీ కేవలం ఏపీలోనే పోటీ చేసి ఆ లెవెల్లో ఎంపీ సీట్లు గెలుచుకుందంటే భారీ రికార్డు, అసలు అది మెచ్చుకోవాలి ఎవరైనా. కానీ అంత గొప్ప రికార్డు సాధించాక కూడా జగన్మోహన్ రెడ్డి ఎటువైపు స్టాండ్ తీసుకోలేకపోవటం, ఎన్డీఏ కూటమికి మద్దతుగా బిల్స్ పాస్ చేసినా కూడా అధికారిక సపోర్ట్ ఆయన ఇవ్వకపోవటం, అంటే బిల్స్ పాస్ అవ్వకపోతే తన యొక్క కేసులు మాఫీ కానీ సిబిఐ తన జోలికి రాకుండా ఉంటాను కానీ ఆయన అడ్డుకోలేరు కాబట్టి బిల్స్ విషయంలో అవ ఎన్డీఏతో అంటగాగారు, తెర వెనుక ఒప్పందాలు ఉన్నాయి అనేటువంటి ఆరోపణలు వచ్చి నిజం కూడా అయి ఉండొచ్చు. ఇంకో పక్క ఇండి కూటమితో వెళ్తే మరి వాళ్ళు గెలుస్తారా లేదనేటువంటి ఒక డౌట్ కావచ్చు. కానీ ఏదైనా అధికారికంగా జనాల ముందు ట్రాన్స్పరెంట్గా ఒక రాజకీయం చేయడం వేరు, తెర వెనక చేయడం వేరు. తెర వెనక చేసినప్పుడు మా చంద్రబాబు ఇలా చేశాడులే, మా జగన్ ఇట్లా చేశాడులే ఈ కారణంతో అని ఫ్యాన్స్ అనుకుంటారు, లేకపోతే సపోర్టర్స్ అనుకుంటారు, కార్యకర్తలు అనుకుంటారు, కన్విన్స్ అవుతారు. జనం అట్లా అనుకోరు. పైకి వాడు చెప్తున్నాడు లోపల వాడు చేస్తున్నాడు అనుకుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే ఉదాహరణకు వాడు చెప్తా, పార్లమెంట్లో రైతులకు సంబంధించి ఒక బిల్లు పెడితే దాన్ని సిగ్గు లేకుండా సపోర్ట్ చేసింది వైసీపీ. కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ బిల్లుకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. అంటే ఎంత ఎదవలు అనుకుంటే జనాలు అట్లా చేస్తారు వాళ్ళు, జనాలు ఎంత మొబ్బి పెట్టాలనుకుంటే అట్లా చేస్తారు. ఇట్లా అప్పట్లో కూడా మాట్లాడడం ఇలా దీని గురించి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన ఇట్లాగే మాట్లాడుతాను, మొహమాటం ఏం లేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లోంచి బయటపడాలంటే ఒకవైపు ఖచ్చితంగా నిలబడాలి. 2029లో ఇండి కూటమి అధికారంలోకి వచ్చే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే 3 సార్లు టర్మ్స్ అయిపోయింది మోడీది, 15 సంవత్సరాలు వరుస అధికారం ఇచ్చాక యాంటీ ఇంక్యుమెన్సీ భారీగా ఉంటుంది. మొన్న కూడా చంద్రబాబు కాపాడకపోతే అసలు మోడీ ముఖ్యమంత్రి పిఎం అయ్యేవారే కాదు. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మళ్ళీ ఇండి కూటమి వచ్చే ఛాన్సెస్ ఉన్న టైంలో నేరుగా ఈయన ఎక్కువగా బెంగళూరులో ఉంటూ జగన్మోహన్ రెడ్డి డికే శివకుమార్తో అట్లాగే సోనియా గాంధీతో ఒక భేటీ కోసం వీళ్ళు ప్లాన్ చేస్తున్నారని. కానీ ఎట్టి పరిస్థితుల్లో షర్మిల ఉండగా ఏపీలో ఒంటరిగా ఎదుగుతాం తప్ప జగన్తో ముందుకెళ్లే ఉద్దేశాలు లేవని సోనియా గాంధీ జగన్కి సమాధానం ఇండైరెక్ట్గా చెప్పించి మరీ తన శ్రేణులతో షాక్ ఇప్పించారనేటువంటి వార్తలు అయితే టీడీపీకి సంబంధించిన మీడియా హౌసెస్లో గట్టిగా వస్తున్నాయి. నిజం ఎంతవరకు ఏంటో తెలియదు. రేపు పొద్దున నిజానికి చెప్పాలంటే చంద్రబాబు కంటే జగన్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, ఇండి కూటమికే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది 29లో. కాబట్టి ఇండి కూటమే ఖాళీగా ఉంది, ఆల్రెడీ చంద్రబాబు ఎన్డీఏతో ఉన్నారు. సో ఎన్డీఏకి తక్కువ అవకాశాలు ఉన్నాయి కంపారిటివ్లీ. సో ఇట్లాంటి పరిస్థితుల్లో జగన్ వెళ్ళి ఇండి కూటమితో కలవాలనుకోవడం పెద్ద వింతేం కాదు. కానీ వాళ్ళు అవతల నుంచి రిజెక్ట్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయనే మాట వినిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ గెలిస్తే ఏపీలో చంద్రబాబుకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, జగన్ మీద తీవ్ర వ్యతిరేకతతో జనాలు ఓడించారనే ఫీలింగ్లో సోనియా గాంధీ ఉన్నట్టుగా జగన్ రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది.